పుచ్చ ఈ పండును ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? ముఖ్యంగా వేసవి కాలంలో వీటి వినియోగం ఎక్కువ. అంతేకాదు శివరాత్రి రంజాన్ సమయంలో పుచ్చకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలామంది రైతులు ఆ సమయానికి కాపు వచ్చేలా ఒక ప్రణాళిక ప్రకారం నాటుకుంటూ ఉంటారు. వినియోగదారులకు కొని తీసుకువెళ్లేందుకు వీలుగా సౌకర్యవంతంగా ఉండే చిన్న సైజు కాయలనిచ్చే ఐస్ బాక్స్ రకాలపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పుచ్చ సాగులో అధికంగా ఖర్చు అయ్యేది విత్తనాలకే. పుచ్చలో ఎక్కువగా సంకర రకాలే అందుబాటులో ఉన్నాయి. సాగు చేసిన ప్రతిసారి సంకర విత్తనాన్ని కొనుగోలు చేయక తప్పదు. ఐస్ బాక్స్ రకాల్లో కిరణ్, అరుణ్, వేదవతి, స్వీటీ, నేత్రావతి వంటి హైబ్రిడ్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పుచ్చలో హైబ్రిడ్ విత్తనం సుమారు 40,000 రూపాయల దాకా ధర పలుకుతుంది. కానీ ఇప్పుడు మనం చూడబోయే రకం సాధారణ రకం. అంటే రైతులు ఎవరి విత్తనాన్ని వారే తయారు చేసుకోవచ్చు. ఈ రకమే అర్కా శ్యామ. ఈ ఐస్ బాక్స్ రకాన్ని బెంగళూరులోని భారత ఉద్యాన పరిశోధనా సంస్థ IIHR వారు రూపొందించారు. మొదటిసారి ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలంలో ఈ రకాన్ని వేయించారు. హైబ్రిడ్ రకాలకు ధీటుగా దిగుబడినిస్తున్న అర్కా శ్యామ పుచ్చ రకం గురించి IIHR కూరగాయల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాధవీరెడ్డితో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా కేంద్రం బెంగళూరు నుంచి మరో కొత్త రకం కళింగర విత్తనం విడుదల చేశారు. దీనికి సంబంధించి IIHR శాస్త్రవేత్త డాక్టర్ మాధవి గారు మనతో ఉన్నారు. మేడం గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మేడం, ఈ ఏదైతే కొత్తది కళింగర విత్తనం విడుదల చేశారో దానికి సంబంధించిన వివరాలు ఏంటి మేడం? ఈ రకము ఐస్ బాక్స్ టైప్ అంటాం మనము. దీని పేరు అర్కా శ్యామ. ఓకే, ఇది మేము కొత్తగా రిలీజ్ చేసాము మా సంస్థ నుంచి. ఇది హైబ్రిడ్ కాదు, ఓపీ రకము. ఈ సీడ్ ఏమంటే మన 12,000 ఉంటుంది ఒక కేజీ. హైబ్రిడ్స్ అయితే 40,000 దాకా ఉంటుంది. రైతులకి తక్కువ రేట్లో వాళ్ళ సీడ్ వాళ్ళే చేసుకునేటట్లు, తర్వాత పంటకు కూడా వాళ్ళు చేసుకునేటట్లు మేము రిలీజ్ చేసాము ఈ వెరైటీ. దీని ఈల్డ్ మాత్రం హైబ్రిడ్తో కంపారబుల్గా 20 to 22 టన్స్ పర్ ఏకర్ వస్తుంది. కాయ ఇట్లా నల్లగా ఉండి లోపల ఫ్లెష్ ఎర్రగా ఉంటుంది. మంచి కలరు, కలర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, చాలా తీయగా ఉంటుంది. టీఎస్ఎస్ కూడా ఒక 14 to 16 టీఎస్ఎస్ ఇక్కడ రైతుల ఫీల్డ్ అనే మేము మెజర్ చేస్తే 16 టీఎస్ఎస్ వచ్చింది అనంతపురంలో. సో ఈల్డ్ మీరు చూడొచ్చు, క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక 20 to 22 టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ఓపీ వెరైటీ సీడ్ రైతు చేయొచ్చు, కానీ ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, పక్కన వేరే రైతు వేరే రకము పండించినారంటే ఈ సీడ్ మళ్ళీ మనం వేరే రైతుకి ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే క్రాస్ పాలినేషన్ అయిపోయి రకంలో ప్యూరిటీ పోతుంది. సో సీడ్ ప్రొడక్షన్ పైన కూడా కొంత అవగాహన ఉండాలి సీడ్ ప్రొడక్షన్ చేసే రైతుకి. ప్రస్తుతం మార్కెట్లో హైబ్రిడ్ కళింగర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి, వాటికి మీరు చేసిన దానికి తేడా ఏంటి మేడం? హైబ్రిడ్ రకాలకి రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే సీడ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో నార్మల్గా 40,000 రూపాయలు అవుతుంది ఒక కేజీ విత్తనం. మా ఓపీ వెరైటీలో 10 to 12,000 రూపాయలు కాస్ట్ ఉంటుంది. అండ్ ఈ సీడ్ మా రైతు తనే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, పక్కన రైతులకు కూడా ఇవ్వచ్చు. కాకపోతే సీడ్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎలా చేసుకోవాలో ఆ మెలకువలు తెలుసుకొని సీడ్ ప్రొడక్షన్ చేస్తే మంచిది. అంటే ఈ కళింగర్లో ఎక్కువ ఈ వైరస్లు వీటి కోసమనే ఎక్కువ పురుగు మందులు చల్లుకోవాల్సి వస్తుంది, పెట్టుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఏవైతే హైబ్రిడ్ రకాలు ఉన్నాయో. మరి మీరు ఉత్పత్తి చేస్తున్న ఈ విత్తనాల్లో మరి అలాంటి వైరస్లు ఇవి రైతుకు పెట్టుబడి భారం తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ఈ వైరస్ అనేది అన్ని హైబ్రిడ్స్ ససెప్టబుల్. ఇది కూడా నేను రెసిస్టెంట్ అని చెప్పను, కానీ తట్టుకునే శక్తి కొంతవరకు ఉంది. కాకపోతే నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏమంటే, మనం పెంచే విధానము ఎలాగ క్రాప్ను తీయాలి అంటే, ఈ వైరస్ ముఖ్యంగా మనకు వచ్చేది థ్రిప్స్ నుంచి. ఈ థ్రిప్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అంటే పక్క రైతు స్ప్రే చేయలేదు, మనం స్ప్రే చేసినప్పుడు పక్క నుంచి మన భూమికి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం దీని చుట్టూ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఒక 15 రోజుల ముందు నాటుకొని ఒక అడుగు హైట్ వచ్చేంత వరకు చేసుకోవాలి. అండ్ షీట్ అగ్రి మల్చింగ్ షీట్ వేసుకొని బూడిద కలర్ ఉండేది పైకి ఉండేటట్లుంటే అది కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది లైట్, అప్పుడు థ్రిప్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఈ అంటు అట్టలు, బ్లూ కలర్ అట్టలు, ఒక 40 అంటలు ఒక ఎకరానికి అక్కడక్కడ పెట్టేసి పెడితే కొంచెం ఈ పురుగును మనం తగ్గించవచ్చు. ఈ మెలకువలతో మనం వైరస్ నుంచి కాపాడుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో హైబ్రిడ్ ఉన్నాయి, అవి దిగుబడి ఎంత వస్తుంది ఒక ఎకరాకు? మీరు చేసిన రకం దీని వెరైటీ ఎంత దిగుబడి వస్తుంది? దిగుబడిలో రెండిట్లో ఏం డిఫరెన్స్ లేదు, అది కూడా 20 to 22
టన్స్ వస్తుంది, ఇది కూడా అంతనే వస్తుంది. ఈల్డ్ వైజ్ నో డిఫరెన్స్, సైజ్ పర్ఫెక్ట్గా ఉంది. ఫర్ ఐస్ బాక్స్ టైప్కి ఇది సైజ్ ఉండాలని చెప్తారు. సో పర్ఫెక్ట్ సైజ్ ఉండడం వల్ల మార్కెటింగ్ క్వాలిటీ, లోపల ఫ్లెష్, లోపల స్వీట్నెస్ అండ్ గ్రైనింగ్గా ఉంటుంది, లోపల తినేదానికి కూడా టేస్ట్గా బాగుంది. కాబట్టి ఈ వెరైటీ తక్కువ ఖర్చుతో, విత్తనాల ఖర్చుతో పెంచుకుంటే మంచిది. మరి రైతులకు ఈ ఆర్కా శ్యామా అనేది ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? ఈ సంవత్సరం ఏమన్నా ఇవ్వబోతున్నారా విత్తనాలు? ఏప్రిల్ నెలకి ఒక 600 ఎకరాలకి సరిపోయేటట్లు సీడ్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఒక 600 ఎకరాలకి ఇవ్వగలము. తర్వాత డిమాండ్ని బట్టి అది బాగా ప్రిఫరెన్స్ ఉంటే తర్వాత ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ మంది రైతులకి ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ప్రస్తుతము ఎన్ని జిల్లాల్లో దీన్ని సాగు చేయిస్తున్నారు? మొత్తం దేశవ్యాప్తంగా ఎంత ఉత్పత్తి వస్తూ ఉంది ఇప్పుడు సీడ్ ఉత్పత్తి? ఇది మెయిన్గా మేము కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈ అనంతపురం ఈ ఏరియాలో మా ఈ పంట ఎక్కువ పండిస్తారు కాబట్టి మేము ఇక్కడ చూసాము ఎలా వస్తుంది అని చూసాము. చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది. ఈల్డ్ కూడా 22 టన్నులు ఒక ఎకరాకి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ సీడ్ ఈల్డ్ కూడా అరౌండ్ 80 to 100 kgs హార్వెస్ట్ చేయొచ్చు. ఈ ఆర్కా శ్యామా దీని ప్రత్యేకతలు ఇంకేమన్నా ఉన్నాయా మేడం? మార్కెట్లో ఉన్న హైబ్రిడ్తో పోల్చితే దీని ప్రత్యేకతలు ఇంకేమన్నా మీరు యూనివర్సిటీ నుంచి రైతులకు ఏదన్నా సమాచారం ఇస్తారా? నార్మల్గా వాటర్ మిలన్లో మనకి జూబ్లీ రకం అని ఇట్లా ఐస్ బాక్స్ టైప్ అని ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండడం వల్ల ఈ చిన్న కాయకి కొంచెం డిమాండ్ ఎక్కువ, అందుకని మేము ఈ రకాన్ని ప్రస్తుతానికి ఈ సెగ్మెంట్కి సరిపోయే రకాన్ని డెవలప్ చేశాము. ప్రస్తుతం మార్కెట్లో కలింగర విత్తనాలు ప్రతిసారి రైతు వెళ్ళి వ్యాపారుల దగ్గర కొనుక్కొని రావాల్సి వస్తుంది. అయితే IIHR విడుదల చేసిన ఆర్కా శ్యామా అనే ఈ కలింగర విత్తనము రైతులు పండించి మళ్ళీ పంటకు, తర్వాతి పంటకు కూడా వాడుకునే అవకాశం ఉంది. పొరుగు రైతులకు కూడా విక్రయించుకునే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం నుంచి.